అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? అశోక్ అన్న. అన్న ఇప్పుడు కేసీఆర్ గారు 9 ఏళ్లలో ఆయన పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా మన రాష్ట్రం జరుగుతుందంట? అన్న ఇప్పటివరకు అయితే బాగానే ఉంది అన్న. ఎందుకంటే ఇప్పటివరకు మనం పాత కాలంలో ఉన్నప్పుడు అవి ఏం జరగలే 60 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇప్పుడే కొంచెం మనం డెవలప్ అవుతున్నాం. 9 ఏళ్లలో ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది కదా మన రాష్ట్రం విభజన అయ్యి, 10 ఏళ్లలో ఎలా ఉంది? అంతకు ముందు ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉండేటప్పుడు ఎలా ఉందంట మన రాష్ట్రం అని? అది అప్పుడు ఉమ్మడి ఆంధ్రే ఉన్నాయి కదా అన్న. అప్పుడు మనకు అటు ఇటు సగం సగం పనులైనా అన్న. ఇప్పుడు మనకు తెలంగాణ ఇచ్చిన కాబట్టి కొంచెం తెలంగాణలో పని అభివృద్ధి బాగా జరుగుతుంది అన్న. బాగా జరుగుతుంది అన్న. ఏ విధంగా మరి ఇప్పుడు పథకాలు, కొన్ని పథకాలు పెట్టాడు కదా, పథకాలు ప్రజలందరికీ అన్ని విధాలుగా బాగా అందుతున్నాయి అంటావా అన్న? అందుతున్నాయి అన్న. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పింఛన్లు, ఆసర పింఛన్లు అవన్నీ కంపల్సరీ వస్తున్నాయి అన్న. డబుల్ బెడ్రూమ్లు గట్టి ఎలాంటివన్నీ? డబుల్ బెడ్రూమ్ కొందరికి వస్తున్నాయి, మరి కొందరికి ఇంకా ఇస్తడానికి ట్రై చేస్తున్నారు అన్నారు. మరి ఎందుకు ఆపారు అంటావు ఇది? అది గరీబ్ చూసి ఇస్తున్నారు అన్న. గరీబ్ వాళ్ళు ఎవరు, భూమి జాగా లేని వాళ్ళు ఉండోళ్ళని చూసి ఇస్తున్నారు. సర్వే చేస్తూ సర్వే ప్రకారం ఇస్తాను. సర్వే ప్రకారం ఇస్తున్నారు అన్న. ఇప్పుడు మనకు మన ఇంట్లో అన్నదమ్ములు మనమే ఉన్నాం చక్కగా. ఒక్కొక్కరు సాయి పెరుగుతూ ఒక సాయి తగ్గుతుంది. మన నాన్న గొడవలు ఉన్నప్పుడు మనం చేయలేం కదా అన్న. అది ఇట్లా వాళ్ళు సరి చేసుకొని ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, మనం కలుపుతారు వాళ్ళు. అరే చిన్నోడు ఎట్టు ఉండరు, పెద్దోడు ఇట్లా అటు ఉండరు. వాళ్ళు ఇట్లా ఏం చేస్తారు, సరి చేసుకుంటుండ్రు వాళ్ళు అన్న. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కాదు మన నియోజకవర్గంలో చూసుకుంటే అన్న, ఇప్పుడు కొత్తగా ఝాన్సీ రెడ్డి అమ్మాను వచ్చిండ్రు ఎవరు, ఎన్ఆర్ఐ అని. ఆమె ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు తిరుగుతుండ్రు. ఆమె ఫస్ట్ అయితే ప్రస్తుతానికి అయితే కష్టమే అన్న. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ భార్యాభర్తల గొడవ అవుతుంది, భర్తకి చక్కగా చూసుకుంటలేదు ఆమె. వీడికి వచ్చి పలవృతి ప్రజలకు ఎట్లా చక్కగా చూసుకుంటుంది అన్న? అన్న ఇప్పటికే ఆమె వచ్చి ప్రజలకు చాలా మంచి చేసింది. తర్వాత హాస్పిటల్లే కాదు, తర్వాత కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలు కానీ కొన్ని సొంత డబ్బుతో ఖర్చు పెట్టి బాగు చేసింది అంట కదా, నిజమేనా అన్న? ఆమె ఏమంటే సూర్యాపేట, వరంగల్ ఉంటుంది, మన తుర్లా కట్టింది ఒక హాస్పిటలే కట్టించి పోయింది. కానీ ఇక్కడ హాస్పిటల్ ఏమున్నా ఏం లేదని చూస్తలేదు. హాస్పిటల్ ఇచ్చింది మన తప్పుపట్టదు ఆమెను. హాస్పిటల్ ఇచ్చింది కానీ హాస్పిటల్ ఎలాగుంది, నేను ఇచ్చినా కానీ నా పేరుందా లేదా అని చూసుకుంటలేదు కదా. అట్లొచ్చి ప్రజలకు సేవ ఎట్లా చేస్తుంది అన్న? ఇప్పుడు హాస్పిటల్ కట్టినకు హాస్పిటల్ సేవ చేస్తే ప్రజలకు సేవ చేసినట్టే అమ్మ. ఇప్పుడు ఫస్ట్ హాస్పిటల్కు కట్టించిన పేరు ఉంది, అది ఇట్లా చూసుకోవాలన్న. మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా ఉందంట అన్న? బీజేపీ 0 అన్న. ఇక్కడ దగ్గ పోటీ కాంగ్రెస్కు, టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కే ఉంటుంది అన్న. ఇక మరి మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చి మరి బైక్ ర్యాలీ చేశారు కదా, మరి అన్న పాలవృతిలో 0 అన్న. బీజేపీ గురించి మాట్లాడొద్దు ఇక్కడ, అసలు లేదా? 1600 ఓట్లు పడతాయి అన్న, ఒక సర్పంచ్ ఓట్లు పడే ఓట్లు పడవు అన్న. బీజేపీ 0 ఇడా, అంత 0 ఉందా? క్యాండిడేట్ 0 ఇడా, బీజేపీ 0 ఇడా. అసలు ఇక్కడ బీజేపీకి తరపున ఎవరైనా నిలబడడం కానీ ముందుకు రావడం ఏమైనా ఉందా మరి అన్న? క్యాండిడేట్ మారిస్తే చెప్పలేము అన్న. క్యాండిడేట్ ఎవరు ఇక్కడ? బీజేపీ పెదగని సోమయ్య అని ఉన్నాయన్న. ఆయన ఉన్నారా? ఆయన ఏమైనా ముందుకు వస్తున్నారు పని ఎవరికి అంటే? అప్పుడు ఓలీ ఆయన అటు ఇటు తిరుగుతాడు అన్న. ఆయన ఏం సేవలు చేసేది ఏం లేదు, నలుగురు నేసుకొని తిరుగుతాడు పోతాడు అన్న. అలా చూసుకుంటే ఖచ్చితంగా 2024లో ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి కొంచెం గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది అన్న, గట్టిగా ఉంటుంది. దయాన కంపల్సరీ గెలుస్తాడు అన్న. ఈసారి గెలుస్తాడు, మళ్ళీ పాలకుర్తిలో ఉన్నోళ్ళని ఇట్లా రుణం తీర్చి వెళ్ళిపోతాడు అన్నయ్య. మరి ఇంకా ఇంకేమైనా పార్టీలు ఏమైనా ఇంకా రావడం కానీ ఏమైనా జరుగుతుంది అంట? జాయినింగ్లా అన్న, ఈ పార్టీలోకి అటు పోతారు, ఆ పార్టీ నుంచి ఇటు వస్తారు అవన్నీ కామానా? ఇప్పుడు ఇప్పుడు దయాన్న కష్టపడుతుంది, ప్రజల్లో తిరుగుతుండు. ఇప్పుడు మంత్రి పదవులు ఉన్నా ఇట్లా చిన్న పెద్ద లేకుండా అందరినీ కలుపుకొని పోతుండే ఆయన. చిన్న పిల్లగాడు ఫోన్ చేసిన వస్తాడు అన్న, వస్తాడు. ఇప్పుడు మీరు ఫోన్ చేయండి, నెంబర్ ఇస్తా, మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పిఎల్ గీయాలని పని చేయగల కాడ డైరెక్ట్ ఆయన డైరెక్ట్ మాట్లాడి మీ సమస్య అంటే తెలుసుకొని తెలుసుకుంటే దగ్గర రప్పించుకుంటాడు అన్న. ఆయన కల్పించుకుంటాడు మన సమస్యలు తెలుసు అనుకో. లీడర్లను గీడర్లు నమ్మే పరిస్థితి లేదన్నా? లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఇంక సమస్య ఉందనుకో, అన్న ఆయనకు ఫోన్ చేయండి, సాల్వ్ చేస్తాడు డైరెక్ట్. మరి ఇక్కడ చూసుకుంటే డెవలప్మెంట్ అయినా మన సిటీ డెవలప్మెంట్ ఎలా ఉందంట అన్న? సిటీ పర్లేదు, పల్లెటూరులో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అన్న. అన్న ఇలా చూసుకుంటే 2024లో ఇంకా ఎలాంటి ఎలక్షన్స్ ఎన్ని వచ్చినా మరి కేసీఆర్ గారే వస్తారంట మన రాష్ట్రంలో? కేసీఆర్ కేసీఆర్ వస్తారు, పైన కేసీఆర్ వస్తారు అన్న. ఊహించిన సీట్లు మాత్రం రావు, 70-60 వస్తాయి అన్న. మళ్ళీ కేసీఆర్ సీఎం అన్న మళ్ళీ ఈసారి. ఓకే, థ్యాంక్ యూ అన్న.